ఉప్పల్లోని చిలుక్ నగర్ కుమ్మరికుంటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు జరుగుతుండగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల విద్యుత్ తీగలకు జేసీబీ తగడంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. దీంతో కుమ్మరికుంట్ల కాలనీలో ఇళ్లల్లో విద్యుత్ ఉపకరణాలు అన్ని మూగపోయాయి. ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పాడయ్యాయి. తమ ఇళ్లల్లో పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులకు జేసీబీ కారణమని తెలుసుకున్న బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత కాంట్రాక్టర్ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు నడుస్తుంది. అయితే ఈరోజు ఆ పనుల్లో భాగంగా కాంట్రాక్టర్ వాళ్ళు మనుషులు జేసీబీతో పనులు నిర్వహిస్తున్న క్రమంలో జేసీబీ ఒకటేసారిగా కరెంటు వైర్లను తాకడంతో కరెంటు వైర్లు రెండు క్లాష్ అయ్యి అందరి ఇళ్లలో ఇక్కడ పవర్ ఫ్లక్చువేట్ అయ్యి ఇళ్లలో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు, టీవీలు, అలాగే మోటార్స్, ఫోన్లు ఇవన్నీ కూడా దాదాపుగా ఒక 28-30 ఐటమ్స్ వరకు ఇక్కడ అందరి ఇళ్లల్లో డ్యామేజ్ అయినాయి. స్థానికులు అందరూ కూడా అదే ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకటేసారిగా ఏమైందో అర్థం కాక వారంతా రోడ్లపైకి వచ్చేసి విషయం అర్థమైన తర్వాత ఇక్కడ వైర్లు దాకినని తెలిసి వారు వెంబట ఏం చేయాలో తెలియక ఇక్కడ అందరూ కూడా కాంట్రాక్టర్కి ఫోన్ చేస్తే కాంట్రాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. తర్వాత చేసిన ఫోన్ లిఫ్ట్ చేసి నేను రేపు వస్తాను మాట్లాడతానని చెప్పేసి కేర్లెస్గా సమాధానం చెప్తా ఉన్నాడు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఇప్పటివరకు స్పందించలేదు. మేము విషయం తెలుసుకొని ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. మేము వెంబటే పోలీస్ స్టేషన్ పోలీస్ శాఖ వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అందించి వారు ఇప్పుడు వచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కాంట్రాక్టర్ వారి నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ యొక్క